నమస్కారం సిటి వార్తలకు స్వాగతం. మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వర్గీయులు అనుచరులతో కలిసి రాజీనామా చేశారు. ఈ రోజు కన్నా వారి తోటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీపై అభిమానం ఉన్నప్పటికీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరి ఒంటెద్దు పోకడలు పార్టీని బలహీనపరిచే విధానాలు నచ్చక బీజేపీని వీడినట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. రాష్ట్ర పార్టీ అధ్యకులు సోమ్ వీరాజు, ఎంపీ జీవీఎల్ ఏకపక్ష నియంత్ర పోకడలకు నిరసనగా రాజీనామా చేశామన్నారు. తన సహచరులు వర్గీయులతో కలిసి త్వరలో ఏ పార్టీలో చేరేది, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కన్నా వెల్లడించారు. 2014లో బీజేపీలో చేరి 2018లో రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ విజయానికి తనవంతు కృషి సాగించానన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 5 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన తాను ఏ పార్టీలో చేరినా పదవుల కోసం ప్రాకులాడలేదని, అవే తనకు వచ్చాయన్నారు. భవిష్యత్లో కూడా ఏ పార్టీలో చేరినా పదవులు ప్రాధాన్యత కోసం ఎదురుచూడనని కన్నా వివరణ ఇచ్చారు. టీడీపీలో చేరతారా అన్న ప్రశ్నకు కన్నా దాటివేశారు. పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నుండి పలుమార్లు గెలిచిన ఆయన తాజాగా బీజేపీని వీడినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2024కి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేసినటువంటి పరిస్థితి. సోము వీర్రాజు అధ్యక్షుడిగా చేయడం జరిగింది. తన అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్రంలో పరిస్థితులు బాగలో కక్ష సాధింపే ఒక లక్ష్యంగా పెట్టుకొని పార్టీతో సంబంధం లేకుండా, పార్టీలో చర్చించకుండా, పార్టీ స్టాండ్ చెప్పకుండా వ్యక్తిగతంగా తను ముందుకెళ్తున్నాడు. స్థానిక నాయకత్వానికి వ్యతిరేకంగా మోడీ గారంటే జీవితకాలం అభిమానం మాకుంటుంది. మోడీ గారి మీద ఉన్న అభిమానం ఎప్పటికీ పోయేటువంటిది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి ఆ పార్టీలో ఎమడలేక ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి మరి రాజీనామా చేశానని తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ నేను ఇదే స్నేహితులతో కూర్చొని మాట్లాడి అనౌన్స్ చేస్తాను. తూర్పు నియోజకవర్గం 55వ డివిజన్ బుచ్చాయితోటలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పాపతోటి అంబేద్కర్, తూర్పు వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం పొన్నూరు రోడ్లోని వాటర్ ట్యాంక్స్ వద్ద పేదల ఇళ్లను తొలగించాలని మున్సిపల్ అధికారులు అకస్మాత్తుగా నోటీసులు ఇవ్వడంపై మహమ్మద్ నసీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి పన్నులు కడుతూ నివసిస్తున్న పేదల ఇళ్లను తొలగించాలని ప్రయత్నం చేయడం ఎమ్మెల్యే చేతకానితనానికి నిదర్శనమని నసీర్ తెలిపారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్దమని నసీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ट्रैफिक का कमिश्नर इनो उनो कने जाने की जरूरत ही नहीं. तुम्हारे घर कने कौन है तो भी आना चाहिए. आग पैक के तो आज गरीब आने तो कौन भी जीत सकता नहीं. तुम लोग एक ही बात के ऊपर रहो. కొత్తపేట గణేష్ వారి వీధిలో శ్రీ షిరిడీ సాయి మందిర పదవ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్దలతో సాగుతున్నాయి. బుధవారం శ్రీ షిరిడీ సాయి ధ్యాన మందిర కమిటీ అధ్యకులు నరసింహారావు ఆధ్వర్యాన పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణ మధ్య శ్రీ షిరిడీ సాయిబాబా పల్లకి సేవ సాగింది. కోలాటం, భజనలతో సాయినామ కీర్తనలు సాగాయి. పరిసర ప్రాంత భక్తులు బాబాను దర్శించి తరించారు. గురువారం శ్రీ సత్యసాయి వ్రతములు, అన్నప్రసాద వితరణ జరుగుతాయని నరసింహారావు వివరించారు. సాయిబాబా వారి పదవ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా ఈ రోజు బాబావారి పల్లకి మహోత్సవం కనులారా కనువిందుగా భక్తుల సమూహంతో ఊరేగింపుగా జరుగుతూ ఉంది. కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా అందరూ కూడా సాయిబాబా వారి కృపకు పాత్రలు కాగలని మనం చేస్తున్నాం.
अमरावती रोड एचर एलक्ट्रिक बैकल षोरूम प्रारंभोत्सव घन मेरे को पवन एलक्ट्रो मोटिव आध्र्यन षोरूम डीटीसी शेख करीम मुख्य अतिथि हाजर प्रारंभ पर्यावरण परक्षण दृष्टि प्रति ओखर एलक्ट्रिक वाहन विनियोगना मंचदान डीटीसी शेख करीम सूचार मेरे को पवन एलक्ट्रो मोटिव आध्र्यन अमरावती रोड नूतन एचर एलक्ट्रिक बैकल षोरूम गुरुवार आये मुख्य अतिथि हाजर प्रारंभ षोरूम एमडी चुक्कपल्ली कृष्ण प्रसाद डायरेक्टर गुर्रम हनुमंतराव जीएम एवी सुब्बारेड्डी डीटीसी नायकुलु वासरेड्डी जयरामय्य डीटीसी नायकुलु वासरेड्डी जयरामय्य यागंटी दुर्गाराव मद्राल मानी तदितरुलु पाल्गोन्नारु ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోయి పర్యావరణానికి ముప్పు పాటిల్లుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిందని ఈ సందర్భంగా డీటీసీ షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆకర్షణీయమైన డిజైన్లు ప్రత్యేక ఆఫర్లతో మార్కెట్లకు విడుదల చేసిన ద్విచక్ర వాహనాలను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. చాలా ఎలా ఎకో ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ ప్రజలకి బాగా సౌకర్యవంతమైంది. అలాగే ఫ్యూయల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి రాబోయే రోజుల్లో మార్కెట్లో అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి కాబట్టి మంచి ఫ్యూచర్స్ అలాగే దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మైలేజ్ కానివ్వండి, స్పీడ్ కానివ్వండి, అలాగే బ్యాటరీ సిస్టమ్ కానివ్వండి చాలా చక్కగా ఉంది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి సిటిజన్స్ అందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇన్స్టాలేషన్ జరుగుతున్నాయి జేకేసీ రోడ్లో ఒకటి, ఇక్కడ ఒకటి, మంగళగిరి ఒకటి, కొత్తపేటపల్లి జరుగుతున్నాయి. ఇవి చాలా ఎకో ఫ్రెండ్లీ వెహికల్. ఏతర్ అంటే క్లీన్ అండ్ ఫ్రెష్, చాలా బాగుంటుంది ఈ వెహికల్. దయచేసి గుంటూరు వాస్తవులందరూ కూడా ఈ వెహికల్ తీసుకుని లబ్ధి పొందుతారని చెప్పి కోరుకుంటున్నాను. ఎవ్రీ మంత్ ఆఫర్స్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరిలో కొంచెం ఆఫర్ ఉంది, నెక్స్ట్ కార్పొరేట్ ఆఫర్ ఉంటుంది. కార్పొరేట్ ఆఫర్స్ అంటే టీచర్స్కి, నెక్స్ట్ ఎనీ కార్పొరేట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆఫర్స్ ఉంటాయి. అది 4000 ఆఫర్ వస్తుంది. ఫిబ్రవరి ఆఫర్ వచ్చినప్పటికల్లా ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తుంది. నగరంలోని సాయిబాబా ఆలయాలలో ఈ రోజు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు మాఘమాసం ఏకాదశి పర్వదినంని పురస్కరించుకుని బాబా మందిరాలలో విశేషాభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని దైవదర్శనం గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాఘమాసంలో జరిగే పూజా కార్యక్రమాల విశిష్టతను పండితులు మీడియాకు వెల్లడించారు. భక్తులందరూ కూడా ఎంతో భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం పూట 7:30 అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు స్వామివారు బాగా జరిగాయి. భక్తులందరూ వచ్చి ఆ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించారు. ఇప్పుడు అలాగే ప్రతి గురువారం కూడా మన మందిరంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కూడా జరుగుతాయి. అలాగే సాయంత్రం పూట కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ కూడా విషయాన్ని గ్రహించి శ్రీ స్వామివారి అనుగ్రహాశీర్వాదం పొంది శ్రీ సాయినాథుని అనుగ్రహం పొందవలసిందిగా. అమరావతిలోని తాళ్లాయిపాలెం శివక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలు బ్రహ్మాండంగా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. తాళ్లాయిపాలెం శైవక్షేత్రంలో మంగళవారం శివస్వామి మీడియాతో మాట్లాడారు. ఏటా మాదిరిగానే విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భగవత్ ఆశీస్సులు, లోక కళ్యాణం, రాష్ట్ర అభివృద్ది కాంక్షిస్తూ సాగే ఈ ఉత్సవాల్లో భక్తులంతా లక్షలాదిగా పాల్గొని తరించాలని శివస్వామి పిలుపునిచ్చారు. శ్రీ శైవక్షేత్రంలో పాంచాన దీక్షగా మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపబోతున్నా. వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ప్రప్రదంగానే ప్రపంచంలోని ఆత్మలింగ ప్రతిష్టాపన, సువర్ణలింగ ప్రతిష్టాపన, కోటి రుద్రాక్షలతో కూడిన రుద్రాక్ష శివలింగ ప్రతిష్టాపన, పంచముఖాలతో కూడిన మరకత పంచభూతలింగ ప్రతిష్టాపన, నాయనార్లు, అక్షరదేవతలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో ఈ మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా ముందుకు సాగుతున్నాయి. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.